కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాదయాత్ర నిర్వహించనున్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామం నుండి వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వరకు నిర్వహించనున్న పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలంటూ కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, కచకాల ఎల్లయ్య, మండల ఉపాధ్యక్షుడు ముదాల ప్రదీప్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య యాదవ్, గ్రామాధ్యక్షుడు మండల లింబయ్య, మంగినపల్లి శంకర్, రాస రవీందర్, ప్రకాష్, నిత్యానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జూడో యాత్ర అనేది విజయవంతంగా జరగాలని కోరుకుంటూ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇందులో అనేక మంది పాల్గొంటున్నారు. అలాగే ఈ 3500 పాదయాత్ర 570 కిలోమీటర్ల పాదయాత్రను ప్రతి ఒక్క కార్యకర్త విజయవంతం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచు. ఈరోజు ఏదైతే వారు చేస్తున్న జూడో యాత్రకు మద్దతుగా రేపు వేములవాడ నియోజకవర్గంలోని మూడపల్లి నుండి తిప్పాపూర్ వరకు పాదయాత్ర మా వేములవాడ కాన్స్టిట్యూన్సీ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, సినన్న గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ పాదయాత్రను ప్రజలు, రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయగలరని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. అలాగే భావి ప్రధాని గారు వారి ఆయురారోగ్యాలు సహకరించి వారు చేసే యాత్రతోని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి తప్పకుండా వస్తుంది అని మేము ఆశిస్తూ ఇటు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ పాదయాత్ర 3570 కిలోమీటర్ల దూరం మరో పాదయాత్ర ప్రజల కోసము, అదే ప్రజాస్వామ్యం కోసము ఇవాళ నిత్యం పోరాటం చేస్తూ ఆ పోరాటానికి సంఘీభావంగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా ఇక్కడ మరి రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు భగవంతుడు మరి ఆశీర్వదించాలని, రాబోయే కాలంలో భారతదేశంలో ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీ గారు కొనసాగుతారు, అదేవిధంగా దానికి మేమందరం కూడా ఈ ఏమ్లవాడ నియోజకవర్గము మరి ఆదిశీనన్న నాయకత్వంలో మూడపల్లి నుండి మరి వేములవాడ తిప్పాపురం దాకా పాదయాత్ర జరిపించుకోవడానికి కోసము నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మరి అభిమానులు, మరి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కోరుతూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూడో మహాపాదయాత్ర రాహుల్ గాంధీ గారు మన భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా చేపట్టిన జూడో యాత్రను అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఆశీనన్న గారు ఆధ్వర్యంలో జరిగిపోయే మూడపల్లి నుంచి తిప్పాపురం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, రైతులు, విద్యార్థులు, అనేక వర్గాలకు చెందిన వారు పాల్గొని విజయవంతం చేయగలరని కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే మంగళ మండల శాఖ పక్షాన కోరుకుంటూ